వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్సి ద లైన్. ఇంపార్టెంట్ చూడండి, మా 10 మార్క్స్ ఇది. షో దట్ ద లైన్స్ ఎక్స్ మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 1/-3 ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ 10/8. సెకండ్ లైన్ చూడండి మా, ఎక్స్ మైనస్ 4/1 ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 3/-4 ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ 1/7. ఓకేనా? ఆర్ కోప్లేనర్ ఇచ్చాడు, ఫైండ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్ కంటైనింగ్ దెమ్ అన్నాడు. అంటే కోప్లేనర్ చూపించాలి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్, అంటే కోప్లేనర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎలా చేయాలి చూద్దాం ఒకసారి. ఫస్ట్ చూడండి మా, ఫస్ట్ గివెన్ లైన్ రాసుకోండి. ఫస్ట్ లైన్ రాసుకోండి మా, ఏమిచ్చాడు, ఎక్స్ మైనస్ 1/2 ఇజ్ ఈక్వల్ టు వై ప్లస్ 1/-3 ఇజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ 10/ ఈ ప్రాబ్లం అంతా 8 ఇజ్ ఈక్వల్ ఈ ప్రాబ్లం అంతా క్యాలిక్యులేషన్ ఏమా, ఏమి లేదు ఇక్కడ. చూడండి మీరే చేస్తాను, క్యాలిక్యులేషన్ ఉంటే సింపుల్గా చేయొచ్చు ఎవరైనా. ఓకేనా? దీన్ని ఆర్కి ఈక్వల్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు చెప్పండి మా, ఎక్స్ మైనస్ 1/2 ఇజ్ ఈక్వల్ టు ఆర్కి ఈక్వల్ చేసుకోండి, వై ప్లస్ 1/-3 ఇజ్ ఈక్వల్ టు ఆర్కి ఈక్వల్ చేసుకోండి మా, జెడ్ ప్లస్ 10/8 ఇజ్ ఈక్వల్ టు ఆర్కి ఈక్వల్ చేసుకోండి. ఒకసారి చూడండి మా, ఎక్స్ మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 2 × 2r కదా, క్రాస్ మల్టిఫికేషన్, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2r, మైనస్ 1 ఎదలకు వస్తే ఏమైంది మా, ప్లస్ 1. ఇక్కడ చూడండి, వై ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు −3 × r −3r, వై ఇజ్ ఈక్వల్ టు −3r ప్లస్ 1 ఎదలకు వస్తే ఏమైంది, మైనస్ 1. జెడ్ ప్లస్ 10 ఇజ్ ఈక్వల్ టు 8 × r 8r, జెడ్ ఇజ్ ఈక్వల్ టు 8r −10. ఇలా మీరు ఎక్స్ వై జెడ్ కనుక్కున్నారు. ఓకేనా? ఎక్స్ వై జెడ్ కనుక్కున్నారు, ఏమొచ్చింది మా, 2r + 1 −3r - 1 −8r - 10 ఇలా ఎక్స్ వై జెడ్ కనుక్కున్నారు. ఓకేనమ్మా? నెక్స్ట్, అంతా క్యాలిక్యులేషనే కదా, ఇక్కడ ఏం చేయలే కదా, ఆర్కి ఈక్వల్ చేశాను చేశాను అంతే. ఇదే విధంగా సెకండ్ లైన్ చూడండి మా, సెకండ్ లైన్ ఏమిచ్చాడు, గివెన్ సెకండ్ లైన్ ఏమిచ్చాడు, ఎక్స్ మైనస్ 4/1 సింపుల్ క్యాలిక్యులేషన్ మా, జాగ్రత్తగా నిదానంగా చేయండి ఎగ్జామ్స్లో కూడా, వై ప్లస్ 3/-4 వై ప్లస్ 3/-4. నెక్స్ట్ ఏమిచ్చాడు, జెడ్ ప్లస్ 1/7 ఇజ్ ఈక్వల్ టు, దీన్ని ఎస్ తీసుకున్నా, నా ఇష్టం కదా, కే తీసుకోండి మీ ఇష్టం మా, ఎలా అయినా తీసుకొని చేసుకోవచ్చు. ఓకేనమ్మా? చూడండి ఇప్పుడు దీన్ని ఎస్కి ఈక్వల్ చేసుకోండి, ఎక్స్ మైనస్ 4/1 ఇజ్ ఈక్వల్ టు ఎస్. నెక్స్ట్ అదేవిధంగా వై ప్లస్ 3/-4 ఇజ్ ఈక్వల్ టు ఎస్. అదేవిధంగా జెడ్ ప్లస్ 1/7 ఇజ్ ఈక్వల్ టు ఎస్. ఒకసారి జాగ్రత్తగా చూడండి మా, ఎక్స్ మైనస్ 4 ఇజ్ ఈక్వల్ టు ఎస్, ఎస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎస్ −4 దగ్గరకు వస్తే ఏమైంది, +4. అదేవిధంగా వై ప్లస్ 3 ఇజ్ ఈక్వల్ టు −4 × s −4s, వై ఇజ్ ఈక్వల్ టు −4 ప్లస్ దగ్గరకు వస్తే ఏమైంది, −3. జెడ్ ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 7 × s 7s, జెడ్ ఇజ్ ఈక్వల్ టు 7s −1. ఈ ప్రాబ్లంకి నాకు తెలిసి బేసిక్స్ క్యాలిక్యులేషన్ ఉంటే చేసుకోవచ్చు, ఈ మెథడ్ కూడా అవసరం లేదమ్మా. ఇప్పుడు ఎక్స్వైజెడ్ వచ్చేసాయి కదా, ఎక్స్వైజెడ్ కూడా రాసుకోండి నీట్గా. ఎక్స్వైజెడ్ ఎంత వచ్చాయమ్మా చెప్తారా, ఎస్ ప్లస్ 4 −4s −3. నెక్స్ట్ జెడ్ ఎంత, 7s −1. ఇప్పుడు ఈ రెండు ఎక్స్వైజెడ్ ఆర్లో ఆ టర్మ్స్ ఎక్స్వైజెడ్ ఎస్ టర్మ్స్ ఈక్వల్ చేసుకోండి. చెప్పండి ఒకసారి, ఎంత ఇచ్చారు ఇక్కడ, ఎంత వచ్చిందిమా, 2r + 1 −3r - 1 −8r - 10 ఇజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ 4 −4s - 3 −7s - 1 ఈక్వల్ చేసుకోండి. ఫస్ట్ ఆర్ టర్మ్ ఫస్ట్ ఎస్ టర్మ్కి ఈక్వల్ చేసుకోండి, అంటే 2r + 1 ఇజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ 4 మా, ఫస్ట్ ఈక్వల్ చేశాను. నెక్స్ట్ సెకండ్ ఈక్వల్ చేసుకోండి, సెకండ్ ఆర్ టర్ము సెకండ్ ఎస్ టర్ము −3r - 1 ఇజ్ ఈక్వల్ టు −4s - 3. థర్డ్ టర్మ్ చూడండి మా, 8r - 10 ఇజ్ ఈక్వల్ టు 7s - 1. 2r + 1 ప్లస్ ఎస్ దగ్గరకు వస్తే ఏమైంది, −s, +4 దగ్గరకు వస్తే ఏమైంది, −4. అంటే 2r - s
ఫోర్లోంచి వన్ పోతే ఎంతమ్మా? మైనస్ త్రీ. అదేవిధంగా ఇది చెప్పండి, మైనస్ త్రీ ఆర్, మైనస్ వన్, మైనస్ ఫోర్ ఎస్ దగ్గరకు వస్తే ఏమైంది? ప్లస్ ఫోర్ ఎస్. మైనస్ త్రీ దగ్గరకు వస్తే ఏమైందిమ్మా? ప్లస్ త్రీ. ఓకేనమ్మా, సింపుల్ క్యాలిక్యులేషన్మా, ఇదేం టఫ్గా ఏం లేదు. మైనస్ త్రీ ఆర్ ప్లస్ ఫోర్ ఎస్, త్రీలోంచి వన్ పోతే ఎంతమ్మా? ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో. మైనస్ మల్టిప్లై చేసుకుందామా? మైనస్ మల్టిప్లై చేసుకోండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఫోర్ ఎస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో. అదేవిధంగా ఇది చెప్పండిమా, ఎయిట్ ఆర్ మైనస్ టెన్ ప్లస్ సెవెన్ ఎస్ ఎదురుకు వస్తే ఏమైంది? మైనస్ సెవెన్ ఎస్. మైనస్ వన్ ఎదురుకు వస్తే ఏమైంది? ప్లస్ వన్. అంటే ఎయిట్ ఆర్ మైనస్ సెవెన్ ఎస్, టెన్లోంచి వన్ పోతే ఎంతమ్మా? మైనస్ నైన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. దీని ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకోండి, దీని ఈక్వేషన్ నెంబర్ టూ అనుకోండి, దీని ఈక్వేషన్ నెంబర్ త్రీ అనుకోండి. సాల్వింగ్ ఈక్వేషన్ వన్ అండ్ టూ, సాల్వింగ్ సాల్వ్ ఈక్వేషన్ వన్ అండ్ ఈక్వేషన్ టూ. మా ఈక్వేషన్ వన్ చెప్తారా, టూ ఆర్ మైనస్ ఎస్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో. టూ ఆర్ మైనస్ ఎస్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో. సెకండ్ ఈక్వేషన్ ఎంతమ్మా, త్రీ ఆర్ మైనస్ ఫోర్ ఎస్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో. త్రీ ఆర్ మైనస్ ఫోర్ ఎస్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు దీన్ని ఫోర్తో మల్టిప్లై చేస్తే ఎస్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, అంటే మీరు ఫోర్తో మల్టిప్లై చేసుకోండి. సింపుల్ క్యాలిక్యులేషన్, ఫోర్ టూ జార్ ఎంతమ్మా? ఎయిట్ ఆర్. ఫోర్ 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 ఇంటూ ఎస్ ఫోర్ ఎస్. ఫోర్ త్రీ జార్ ఎంత? ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ అలా రాసుకోండి, త్రీ ఆర్ మైనస్ ఫోర్ ఎస్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో. మైనస్ మైనస్ మైనస్, మైనస్ ఫోర్ ఎస్ ప్లస్ ఫోర్ ఎస్ క్యాన్సిల్ కదా. ఎయిట్లోంచి త్రీ పోతే ఎంతమ్మా? ఫైవ్ ఆర్. మైనస్ ట్వెల్వ్లోంచి ప్లస్ టూ పోతే ఎంత? మైనస్ టెన్ ఈజ్ ఈక్వల్ టు జీరో కదా. అంటే ఫైవ్ ఆర్ ఎంతమ్మా? ఈజ్ ఈక్వల్ టు మైనస్ టెన్ వస్తే ఏమైంది? ప్లస్ టెన్. ఫైవ్ వన్ జార్ ఫైవ్ టూ జార్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు టూ. ఆర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ వన్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ వన్ అదే కదా. ఈక్వేషన్ నెంబర్ వన్ ఎంత? టూ ఆర్ మైనస్ ఎస్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో. టూ ఆర్ ఎంతమ్మా? ఆర్ ఎంత? ఇక్కడ టూ వచ్చింది కదా. మైనస్ ఎస్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో. టూ టూ జీరో ఎంత? ఫోర్. మైనస్ ఎస్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఫోర్లో త్రీ పోతే ఎంతమ్మా? వన్ మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఎస్ ఈజ్ ఈక్వల్ టు వన్. ఆర్ ఎస్ వచ్చేసాయమ్మా. ఇప్పుడు కోప్లేయర్ చూపించాం, అంటే ఆర్ వాల్యూ ఎస్ వాల్యూస్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే జీరో వచ్చేస్తాయి. కానీ ప్రాబ్లంలో ఏమిచ్చాడు, ఫైండ్ దేర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అండ్ ప్లేన్ కంటెనింగ్ ఏమన్నాడు. ఒకసారి జాగ్రత్తగా చూడండిమా, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక లైను రెండు డిఆర్స్ రాసుకోండి. ఈ డిఆర్స్ రెండు రాసుకొని డెట్ కట్టేసేయండి. లే సార్ ఈ ఎక్స్వైజెడ్ ఈ ఎక్స్వై ఈ లైన్లో రాస్తాం, ఈ రెండు డిఆర్స్ రాస్తాం, అట్లయినా ఒకటి ఎట్లయినా చేసుకోవచ్చు. ఓకేనా, నేను ఏదైనా ఒకటి చేస్తాను కాబట్టి ఫస్ట్ ఈ లైన్ ఈక్వేషన్ రాద్దాం. ఏమిచ్చాడు మా లైన్ ఈక్వేషన్ ఎక్స్ మైనస్ వన్, ఫస్ట్ లైన్ ఈక్వేషన్ రాస్తున్నాను. మీరు సెకండ్ లైన్ ఈక్వేషన్ రాసుకొని చేసుకోవచ్చు. సెకండ్ ఎంతమ్మా? వై ప్లస్ వన్, నెక్స్ట్ జెడ్ ప్లస్ టెన్, జెడ్ ప్లస్ టెన్, నెక్స్ట్ డిఆర్స్ రాయాలి. డిఆర్స్ ఎంత ఇచ్చాడు? టూ మైనస్ త్రీ ఎయిట్, టూ మైనస్ త్రీ ఎయిట్. నెక్స్ట్ సెకండ్ ఈ లైన్ డిఆర్స్ ఎంతమ్మా? వన్ మైనస్ ఫోర్ సెవెన్, వన్ మైనస్ ఫోర్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఒకసారి చూడండిమా, ప్లస్ మైనస్ ప్లస్ చూడండి. ఎక్స్ మైనస్ వన్ సెవెన్ త్రీ జార్ ఎంత? మైనస్ ట్వంటీ వన్. ఇది ఏడీ మైనస్ బీసీ మా, ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఇసిపెట్టినప్పుడు ఏడీ మైనస్ బీసీ. ఓకేనా, సెవెన్ త్రీ జార్ ఎంత? మైనస్ ట్వంటీ వన్. మైనస్ ఎయిట్ ఫోర్ జార్ ఎంత? థర్టీ టూ. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ థర్టీ టూ. మైనస్ ఆఫ్ వై ప్లస్ వన్ చూడండి మా జాగ్రత్తగా. సెవెన్ టూ జార్ ఎంతమ్మా? ఫోర్టీన్. ఎయిట్ వన్ జార్ ఎంత? ఎయిట్. ప్లస్ డౌట్స్ ఉంటే అడగండి మా, చెప్తాను, కామెంట్ చేయండి, చేస్తాను. ఓకేనా, జెడ్ ప్లస్ టెన్ ఆఫ్ ఫోర్ టూ జార్ ఎంత? మైనస్ ఎయిట్. మైనస్ త్రీ వన్ జార్ ఎంత? మైనస్ ఇంటూ మైనస్ త్రీ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో. చూడండి ఎక్స్ మైనస్ వన్ థర్టీ టూలోంచి సెవెన్ ఇక ట్వంటీ వన్ పోతే ఎంతమ్మా? నైన్ లెవెన్ వస్తుంది. ఓకేనా, సారీమ్మా, థర్టీ టూలోంచి ఎంత? నైన్ లెవెన్. ఓకేనా, ఓకేనమ్మా, నైన్ లెవెన్. మైనస్ ఆఫ్ వై ప్లస్ వన్ ఆఫ్ ఫోర్టీన్ నుంచి ఎయిట్ పోతే ఎంతమ్మా? సెవెన్. ప్లస్ జెడ్ ప్లస్ టెన్ ఆఫ్ ఎయిట్లోంచి త్రీ పోతే ఎంతమ్మా? మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. లెవెన్ ఇంటూ ఎక్స్ లెవెన్ ఎక్స్, మైనస్ లెవెన్ ఇంటూ వన్ లెవెన్. సెవెన్ ఇంటూ వై ఎంతమ్మా? సెవెన్ వై. సెవెన్ వన్ జార్ ఎంత? సెవెన్.
ప్లస్ చూడండి మైనస్ ఫైవ్ ఇంటూ జెడ్ మైనస్ ఫైవ్ జెడ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఫైవ్ ఫైవ్ జర్ ఎంతమ్మా ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ టెన్ జర్ ఫిఫ్టీ ఓకే చూడండి లెవెన్ ఎక్స్ మైనస్ లెవెన్ మైనస్ సెవెన్ వై మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ సెవెన్ మైనస్ ఫైవ్ జెడ్ మైనస్ ఫిఫ్టీ ఈజ్ ఈక్వల్ టు జీరో లెవెన్ ఎక్స్ మైనస్ సెవెన్ వై నెక్స్ట్ అమ్మా మైనస్ ఫైవ్ జెడ్ ఫిఫ్టీ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెను మైనస్ సిక్స్టీ సెవెన్ ఇజ్ ఈక్వల్ టు జీరో రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్ మా మీరు సింపుల్గా చేసుకోండి ప్రాబ్లం ఇచ్చింది ఫైండ్ ద ప్లేన్ కంటిన్యూ దెమ్మన్నాడు కాబట్టి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేశాను సార్ మేము ఈ లైన్ తీసుకొని ఈ రెండు ఇయర్స్ చేస్తే అట్లా చేసుకోండి ఓకే ఆన్సర్ వస్తుంది ఇబ్బంది లేదు మా జాగ్రత్తగా చేసుకోండి మా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి జాగ్రత్తగా చూడండి మా అంతా మీరు చేసిందంతా క్యాలిక్యులేషన్ పార్టే ఓకేనా జాగ్రత్తగా చేసుకోండి మా కొన్ని ప్రాబ్లమ్స్లో క్యాలిక్యులేషన్ ఎక్కువ రావచ్చు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్లో క్యాలిక్యులేషన్ తక్కువ రావచ్చు మా కానీ మెథడ్ మాత్రం ఒకటే ఓకేనా జాగ్రత్తగా చేసుకోండి మా